తండ్రిని గుచ్చిన తండ్రి స్వభావాలను గుచ్చి కొన్ని తలంపులు మీ ఎదుట పెట్టాలని గత రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలు తెలియచేశాడు. ఆ మాటలు ఈరోజు ఉదయకాలం మీకు తెలియచేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మనమందరం కూడా గొప్ప భాగ్యవంతులం. అందును బట్టి ప్రభును స్తుతిస్తూ ఉండాలి, ప్రభు సన్నిధిలో ఆనందిస్తూ ఉండాలి. దేవుని ఒక్క వాక్యంలోనికి మందం. సమయలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 24 నుండి చదువుకుందాం. మరియు యెహోవావైన నీవు వారికి దేవుడవై ఉండి వారు నిత్యము నీకు ఇశ్రాయేలులకు పేరు గల జనులై ఉండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి. దేవా యెహోవా నీ దాసుడనగు నన్ను నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచునట్లు దృఢపరిచి సైన్యములకు అధిపతికు యెహోవా ఇశ్రాయేలుకు దేవుడవై ఉన్నాడన్న మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును. చూడండి, ఆ మాట అండర్లైన్ చేసి పెట్టుకోండి. నీ నామమునకు శాశ్వతమైన మహిమ కలుగునట్లు నీ దాసుడనైన నా కుటుంబం నీ సన్నిధిలో స్థిరపరచబడునట్లు నీవు సెలవిచ్చిన మాట నా జీవితములో నెరవేర్చుము. ఇశ్రాయేలు దేవా సైన్యములకు అధిపతికి యెహోవా నీకు సంతానము కలగజేయుదునని నీవు నీ దాసుడనైన నాకు తెలియపరిచితివి. నీవు నాకు తెలియచేసావు, బయలుపరిచావు. గనుక ఈలాగున నీతో మనవి చేయుచుటకై నీ దాసుడైన నాకు ధైర్యము కలిగిన నాకు ధైర్యం కలిగింది. యెహోవా నా ప్రభువా మేలు దయచేదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచండి. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచండి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దావీదు భక్తుడు చేస్తున్న ప్రార్థన. ఈ ప్రార్థన చాలా ప్రత్యేకమైన ప్రార్థన. ఈ ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఎవరు అంటే, ఒక కుటుంబీకుడు, ఒక యజమాని. ఇశ్రాయేలులకు రాజు కానీ, ఒక కుటుంబాన్ని కానీ, తనకున్న సమూహాన్ని అంతటినీ పోల్చుకొని చూసుకొని, ప్రభువా నీవు నాకు ఇచ్చిన రాజ్యమే కానీ, నీవు నాకు ఇచ్చిన కుటుంబమే కానీ, నీవు నాకు ఇచ్చిన సంతతి అంతా కూడా నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించు అని ఒక తండ్రిగా తన కుటుంబం కొరకు భారంగా ప్రార్థన చేస్తున్న అనుభవాలు అక్కడ కనబడతాయి. దావీదు ఒక తండ్రి. దేవుడు దావీదుకు వాగ్దానాలు చేశాడు, నిశ్చయముగా నీకు సంతానాన్ని ఇస్తాను. ఎన్నెన్నో వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలన్నీ కూడా దేవుడు అక్షరాలుగా దావీదు జీవితంలో నెరవేరుస్తూ వచ్చాడు. దావీదు జీవితంలో ఆశీర్వాదానికి ఎక్కడ కొదవలేదు, సకల సమృద్ధినిచ్చాడు. అతడు యుద్ధం చేస్తే, యుద్ధం చేసిన తర్వాత ఆ సొమ్మంతా కూడా తీసుకుని వచ్చి దేవుని మందిరం కట్టడానికి ఉపయోగించాడు. ఎక్కడో పెంట కుప్పలో పడి ఉన్న అరణ్యములో
గొర్రెలు కాచుకునే వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు ఎంత స్థాయిని పెట్టాడంటే సింహాసనం మీద కూర్చొని ప్రజలందరికీ ఒక కాపరిగా, ఒక నాయకుడిగా, ఒక తండ్రిగా ఏలుబడి చేస్తున్నాడు. ఒక సందర్భంలో ఇస్రాయేల్ ప్రజలందరూ అంటారు దావీదు దగ్గరికి వచ్చి, అయ్యా నీ వయసు అయిపోయింది, నువ్వు యవన కాలం మొదలుకొని ఇప్పటి నుంచి ఎన్నో యుద్ధాలు చేస్తూ వచ్చావు, మా కోసం ఎన్నో పోరాటాలు చేశావు, ఒక రకంగా చెప్పాలంటే మా కోసం మమ్మల్ని కాపాడటానికి మీ ప్రాణాన్ని అడ్డుపెట్టావు, శత్రువులు మా మీద పడకుండా మాకు కంచెగా నిలిచావు, నీవే యెహోవా యుద్ధములు చేస్తూ మమ్మల్ని కాపాడావు, నీ ఉన్నంతకాలం మా జీవితంలో ఏ కొరత లేదు, నీ ఉన్నంతకాలం మా జీవితంలో ఏ శత్రు భయము లేదు. అంత చక్కగా దావీదు వీరికి ముందుగా ఉండి సైన్యాన్ని నడిపిస్తూ యెహోవా యుద్ధములు చేస్తూ ప్రజలను కాపాడుకున్నాడు. తన పిల్లలను ఎలాగున్న తండ్రి కాపాడుకుంటాడో అంతకంటే ఎక్కువగా దేవుడు తనకిచ్చిన ఆత్మ సంబంధమైన ఇశ్రాయిలందరినీ కూడా కాపాడుట విషయంలో ఒక తండ్రిగా తన బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చాడు. అతడు శారీరకంగా రాజు మాత్రమే కాదు, అతడు ఆత్మ సంబంధంగా దేవుని పరిచర్య చేస్తున్నాడుగా, దైవ చిత్తానుసారంగా సేవ చేస్తున్నాడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అంటే దైవ నడిపింపులో ఆత్మానుసారంగా ఆత్మ దేవుడు ఏది చెబితే అలాగున సంఘాన్ని, అలాగే ఇశ్రాయేల్ ప్రజలను నడిపించాడు. ఇటు శారీరకంగా రాజే అయినా, కుటుంబానికి శారీరకంగా తండ్రి అయినా, తను నడిపించే ప్రతి పరిపాలన అంతా కూడా పరలోకపు ఆత్మీయ తండ్రి యొక్క సహాయాన్ని, ఆ సన్నిధిలో వస్తున్న మాటను తీసుకొని భౌతికంగా ఇశ్రాయేల్ ప్రజలకు ఒక తండ్రిగా ఉండి ఇతడు సమస్తమును చేశాడు. ప్రజలందరూ వచ్చి, అయ్యా మీకు వయసు అయిపోతుంది, మీరు యుద్ధాలు చేయకూడదు, ఇక మీరు అలాగుండండి, అలాగున్న మీరు కుర్చీలో కూర్చుంటే మేము యుద్ధం చేస్తాం, మీరు మాకు దీపం వంటి వారు, మీరు అలా వెలుగుతూ ఉంటే చాలు, ఆ వెలుగు కాంతిలో మేము యుద్ధం చేస్తాం, మేము చేస్తాం యుద్ధం, ఇక మీరు చేయాల్సిన అవసరం లేదు, మీరు ఎంతగానో ప్రయాసపడ్డారు, మీరు కష్టపడ్డారు, ఇక మేమే మీ పక్షము నుండి యుద్ధం చేస్తామని ఆ తండ్రిని అలా కూర్చోబెట్టి యుద్ధం చేసే పిల్లలు కూడా దావీదు పక్షాన ఉన్నారు. చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అయ్యా శ్రమ వచ్చిందని మీరు ఎక్కడికి వెళ్తారయ్యా, దావీదు శ్రమ వచ్చింది, కష్టం వచ్చిందని చెప్పి అరణ్యంలోకి వెళ్తే, ఆ అరణ్యంలో గుడారం వేసుకొని ప్రశాంతంగా ఉందామనుకుంటే ఈ పిల్లలు ఊరుకోలేదు, మీరెక్కడుంటే మేము కూడా అక్కడేనయ్యా అని చెప్పి దావీదును ప్రేమించిన పిల్లలందరూ కూడా దావీదుతో కలిసి ఉండిపోయారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజంగా దావీదు తన కుటుంబం, తన రాజ్యం విషయంలో మనం చూస్తే నిజంగా ఎంత మంచి తండ్రి అండి ఆలనాడు ఇశ్రాయేల్ ప్రజలకి. మేము యుద్ధం చేస్తాం, మేము యుద్ధం చేస్తాం, మీరు అలా కూర్చోండి, మీరు మాకు దీపం. ఈ దినాల్లో అలాంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇప్పటికీ తండ్రి కష్టపడితే పిల్లలు హాయిగా పడుకొని నిద్రపోయి, డాడీ ఈరోజు ఏం తీసుకొచ్చావు నా కోసం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తండ్రి వయసు పెరుగుతుంటే పిల్లలు చూస్తూ ఆ వయసులో అనారోగ్య పాలై డాక్టర్లకు వేల వేల రూపాయలు ఖర్చు పెడుతుంటే, తండ్రి నువ్వు ఎందుకు ఇంతగా కష్టపడుతున్నావు, ఇంతకాలం మమ్మల్ని పెంచావు, పెద్ద చేసావు, ఇంతటి స్థాయిని తీసుకొచ్చావు, మమ్మల్ని ఇంత స్థితిలోకి తీసుకొచ్చావు, కనుక మీరు అలా కూర్చోండి, మేము మా వంతు ప్రయాసపడతాం అని చెప్పే పిల్లలు ఎంతమంది? అందుకే ఈ ఫాదర్స్ డే సందర్భంగా తండ్రికి ఉన్న బాధ్యతలను మరొకసారి తన పిల్లలకు బయలుపరుస్తూ, తండ్రి తన పిల్లల కొరకు ఏమి చేయబోతున్నాడో, ఏం చేస్తున్నాడో ఆ విషయాలను ప్రస్తావిస్తూ ఈరోజు ఆ ప్రత్యక్షతను మనకి ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా సంతోషంగా. మీ హల్లెలూయాలు మన అయ్యకు వినపడాలి. ఆమేన్.
ఒకవేళ అయ్య ఉండింటే ఈరోజు ఖచ్చితంగా మీరు ఎంత కేకలేసేవాళ్ళు. ఆ సంతోషం ఫాదర్స్ డే కదా, ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటే అయ్యి ఉండి ఉంటే ఎలా చెప్పేవాడో ఆ ఉజ్జీవం, ఆ ఉత్సాహం మీలో కనబడాలి. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టండి అందరూ, బిగ్గరగా హల్లెలూయా, ఒకసారి సంతోషంగా అందరు కలిసి బిగ్గరగా, చివరి ఉన్న వాళ్ళందరూ కలిసి, ఈ ఉజ్జీవం లాస్ట్ వరకు ఉండాలి. ఆమెన్. ఎండాకాలం గడిచిపోయింది, వార్షాకాలం వచ్చింది కనుక మిమ్మల్ని కాస్త లేటుగానే పంపిద్దాం. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, దావీదు చేస్తున్న ప్రార్థన ఇది. ఇంతమంది బిడ్డలను నాకు ఇచ్చావు కదా, నాకు తండ్రిగా ఇన్ని బాధ్యతలు ఇచ్చావు కదా ప్రభా, మరి ఈ కుటుంబాన్ని ఏం చేయాలి? ఇంత రాజ్యం నాకు ఇచ్చావు, ఈ కుటుంబం నాకు ఇచ్చావు, ఇంతమంది పిల్లల్ని ఇచ్చావు, ఈ పిల్లలను నేను ఏం చేయమంటావు? నీవు వాగ్దానం చేశావు, సంతానం ఇచ్చావు, మరి ఈ సంతానము తప్పిపోకూడదు, ఈ సంతానము నీ సన్నిధిలో నిలబడాలి. అంటే ఒక తండ్రికి ఉన్న ఆకాంక్ష ఏమిటంటే తన పిల్లల విషయంలో కేవలము కనటం మాత్రమే తండ్రి యొక్క వంతు కాదు, ఆ పిల్లలను శాశ్వతమైన మహిమకు సిద్ధపరిచే బాధ్యతను తండ్రులుగా దేవుడు మీకు ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే మీ పిల్లలు కేవలం తాత్కాలికమైన ఆశీర్వాదాలకు పరిమితం కాకూడదు. మీ పిల్లలు క్షణికమైన సంతోషం కొరకు ఈ లోకంలో బ్రతకకూడదు. దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలు ఈ లోక సంబంధమైన సంతోషం కొరకే ఈ లోకంలో సాగిపోకూడదు. వాళ్ళు దేవునికి శాశ్వతమైన మహిమ కలుగునట్లు వారు ఆశీర్వాదకరంగా ఉండాలి. అలా ఉండాలంటే వారు దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడిన ప్రజలై ఉండాలి. అలా ఆశీర్వదించబడాలంటే ఇప్పుడు తండ్రిగా నీ బాధ్యత ఏమిటంటే, ప్రభువా నాకిచ్చిన కుటుంబం, నాకిచ్చిన పిల్లలు ఎక్కడ వ్యర్థంగా ఉండకూడదు, నిత్యము నీ సన్నిధిలోనే బ్రతకాలి. ఆ వాంఛ ఎంతమంది తండ్రులకుంది? ఒక కుటుంబం కలిగిన తండ్రులకు ఇచ్చిన బాధ్యతలు ఎంతమంది మర్చిపోతున్నారు? మీరు కేవలం భౌతిక సంబంధంగా నా కుమారుడు ఒక మంచి ఉద్యోగం సంపాదిస్తే చాలనుకుంటున్నారు, నా బిడ్డకు మంచి సంబంధం కుదిరి చక్కటి అల్లుడు దొరికితే చాలనుకుంటున్నారు, ఈ లోకంలో బ్రతకటానికి కాస్త ఆశలు దొరికితే చాలనుకుంటున్నారు. కానీ మీ పిల్లలకు శాశ్వతమైన మహిమ, శాశ్వతమైందంటే ఎన్ని రోజులది, ఎంతకాలం? ఇప్పుడు 2018 అన్నప్పుడు అంటే 2018 సంవత్సరం ఎన్ని నెలలు ఉంటుంది? 12 మాసాలు కదా. ఈ 12 మాసాలు అయిపోయిన తర్వాత ఏదొస్తుంది? 2019 వస్తుంది. ఈ 2019 సంవత్సరం వచ్చిందంటే సంవత్సరం దాటిపోయింది. అంటే శాశ్వత కాలము అంటే ఇంత అని చెప్పలేము, అది అసలు వర్ణించలేనంత కాలం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంతకాలమని మనం చెప్పలేము, ఇన్ని యుగాలని చెప్పలేము. శాశ్వత కాలం అంటే అసలు ఎక్కడి నుండి ప్రారంభమవుతుందో తెలీదు, ఎక్కడ ముగిస్తామో తెలీదు, అంతటి శాశ్వత కాలం. అంటే మన పిల్లలు ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే, శాశ్వత కాలము దేవునికి మహిమ వచ్చునట్లుగా మన పిల్లలు దేవుని మందిరంలో సన్నిధిలో నిత్యము స్థిరపరచబడి ఉండాలి. నిత్యము అంటే కొన్ని యుగాలు, కొన్ని సంవత్సరాలు. మనిషి ఆయుష్ ఎన్ని సంవత్సరాలు? 60. అధిక బలముంటే 70, ఇంకా బలముంటే 80. కానీ ఇప్పుడున్న శరీరాన్ని బట్టి చూస్తే 60 ఏళ్ళకి అసలు మనం బ్రతుకుతున్నామా? 30 ఏళ్ళు బకెట్ మొయ్యలేని పరిస్థితిలో ఉన్నాం. ఆలోచించండి, 25 ఏళ్ళలోనే షుగర్లు, బీపీలు, హై బీపీలు, లో బీపీలు, 30 ఏళ్ళలోనే శరీరం పనిచేయట్లేదు. కారణం పాయిజన్ ఫుడ్, శ్రేష్టమైన ఆహారం దొరకట్లేదు, మంచి శ్రేష్టమైన పంట లేదు, మనిషిని ఆయుష్ తగ్గిపోతుంది. ఇది కొంతకాలమే, కానీ మనకున్న ఆధ్యాత్మికత, మనకున్న స్థిరత్వము, మనమున్న నిలబడవలసిన స్థలము ఆ శాశ్వతమైన స్థలం. ఇప్పుడు మీ పిల్లల విషయంలో మీరు తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఏమిటి అంటే, నా పిల్లలు ఇహలోక సంబంధమైన
కేవలం అక్షరానుసారమైన ఆశీర్వాదాలకే కాదు ప్రభా, రేపు నిత్యము నీ సన్నిధిలో వారు ఉండాలి, వారు శాశ్వత కాలము నీ సముఖంలో కనబడాలి. ఇదే నా ప్రార్థన. ప్రతి తండ్రి ప్రతి తల్లి చేయవలసిన ప్రార్థన, నా పిల్లలు లోకంలో కలిసిపోవటానికి వీల్లేదు, నా పిల్లలు అక్షరానుసారంగా బ్రతకటానికి వీల్లేదు, అందుకే నా పిల్లలందరూ నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. ఆ సన్నిధి కొరకే నేను ప్రార్థన చేస్తున్నా. ఈ ప్రార్థన ఎంతమంది పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు చూడండి. ఒక భక్తుడు అంటాడు, చదవండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. చూడండి ఆ మాట ఎంత చక్కగా రాయబడిందో. ఇదిగో ఇదిగో యెహోవా నాకిచ్చిన పిల్లలు. ఆ భక్తుడన్న మాట, యెహోవా నాకిచ్చిన పిల్లలు. సియోను కొండ మీద నివసించు. సైన్యములకు అధిపతికు యెహోవా వలన సూచనలు గాను. చూడండి, సూచనలు గాను, మహత్కార్యములు చేయవారు గాను ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్నాము. ఎవరున్నారంటండి? తండ్రి ఉన్నాడంట, కుమారులు ఉన్నారట. నీవు నాకిచ్చిన పిల్లలు. ఎక్కడున్నారంట వీళ్ళు? తండ్రి ఎక్కడున్నాడు? ఇశ్రాయేలుల మధ్యలో ఉన్నాం. ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, దేవుని ఆరాధించే సమూహం. ఇశ్రాయేలు అంటే పరిశుద్ధ సమూహం, ప్రత్యేకించబడిన సమూహం. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడి గెలిచి సాక్ష్యాన్ని సంపాదించుకున్న సమూహం. అది ప్రత్యేకించబడిన జన సమూహం. సర్వలోకము నుండి దేవుడు ఇశ్రాయేలును వేరు చేశాడు. సర్వలోక సంబంధమైన చట్టాలు వేరు, వారి న్యాయ విధులు వేరు, మన న్యాయ విధులు వేరు, సకల జాతి ప్రజల విధులు వేరు, మన విధులు వేరు, మన చట్టం వేరు, మనకున్న అర్హత వేరు, మనకున్న ప్రత్యేకత వేరు, మనకున్న పరిశుద్ధత వేరు, మన నిబంధనలు వేరు. ఇంత ప్రత్యేకంగా ఉన్న వారి మధ్యలో వీరున్నారట. ఇప్పుడు మీ పిల్లలు ఎక్కడున్నారు? నువ్వు చెప్పగలవా సాక్ష్యము? ఏమని చెప్పు? నేను నా పిల్లలు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్నాం. ఏం చేయడానికి? సూచనలుగా ఉన్నాం. దేనికి? ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించడానికి, దేవుణ్ణి ప్రతిబింబించడానికి. దైవ కార్యాలు నా పిల్లల ద్వారా జరుగుతుంటే నేను మా పిల్లలు దేవుని నామానికి మహిమ వచ్చున్నట్లుగా మేము సన్నిధిలో కూర్చున్నాం, మేము ఉన్నాం. ఆ సాక్ష్యం ఎంతమంది చెప్పగలుగుతున్నారు? కొంతమంది తండ్రులు ఇక్కడుంటే పిల్లలు బజారులో ఉన్నారు. కొంతమంది తండ్రులు దేవుని వాక్యం చదువుతుంటే కొంతమంది లోకంలో సినిమాలు చూస్తున్నారు. కొంతమంది తండ్రులు ఇక్కడ దేవుని వాక్యం వింటుంటే కొంతమంది పిల్లలు ఇంటి దగ్గర టీవీల దగ్గర కూర్చొని ఉండిపోయారు. వారు సమాజంలో లేరు, వారు సంఘంలో కనబడట్లేదు, సహవాసంలో కనబడట్లేదు, పరిశుద్ధుల సహవాసంలో కనబడట్లేదు. ఎక్కడున్నారు నీ పిల్లలు? ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఒక తండ్రిగా, తండ్రులారా, మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు? నువ్వెక్కడున్నావు? నీ పిల్లలు ఎక్కడున్నారు? కొంతమంది పిల్లలు రోడ్డు మీద ఉన్నారు, పాపములో ఉన్నారు, శపించబడిన అనుభవాల్లో బ్రతుకుతుంటే, సినిమా థియేటర్లలో ఉంటే, కొంతమంది లోక సంబంధమైన క్రియల మధ్యలో బ్రతుకుతుంటే, కొంతమంది తండ్రులు మాత్రమే మందిరంలో ఉన్నారు. కానీ మీ పిల్లల విషయంలో నీ బాధ్యత ఏమిటి? వారి కోసం నువ్వు కన్నీరు విడవగలుగుతున్నావా? వారి కోసం నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆ భక్తుడన్న మాట చూడండి, నేనును నా పిల్లలు ఇద్దరం ఉన్నామంట. ఎందుకు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమునకు మహిమ కలుగునట్లుగా. సూచనలుగా ఉన్నాం. దేనికి సూచన అయ్యా నువ్వు మీ పిల్లలు? ఒక కుటుంబం వస్తుందండి, ఆ కుటుంబం ఉందంటే చాలు, అక్కడ దైవీకమైన వాతావరణం ఉంటుందన్న సాక్ష్యం ఉందా? నేను నా ఇంటి వారు యెహోవాను ఆరాధిస్తామన్న సాక్ష్యాన్ని నువ్వు పొందగలుగుతున్నావా? పలాని కుటుంబం వస్తుందండి, తండ్రి, పిల్లలు, భార్య,
కుటుంబం అంతా వచ్చి కూర్చొని ప్రభుని ఆరాధిస్తారండి, వీళ్ళు దేవుని మందిరంలో గొప్ప సాక్షులండి. మీ గురించి ఎవరైనా చెప్తున్నారా? కుటుంబ సమేతంగా మందిరానికి వస్తున్నారా? ఆలోచించండి ఒకసారి, ఎంతమంది తండ్రులే వచ్చి పిల్లలు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు లోకంలో? ఎంతమంది లేరు సంఘమా? ఈరోజు ఒక ఆత్మీయ తండ్రిగా, సంఘ కాపరిగా మీకు ఒక మంచి మాట ఏమిటంటే, మీకు తండ్రులుగా బాధ్యతను దేవుడు కొనిచ్చాడు. ఏమిటి ఆ బాధ్యత అంటే, మీరు మీ పిల్లలు ఇద్దరు ఇక్కడ సాక్షులుగా దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి. మీ పిల్లలు మీరు స్థిరపరచబడాలి, సూచనలుగా ఉండాలి. దేనికి సూచనగా? నా పిల్లలు ఇక్కడికి వస్తే ప్రార్థన చేస్తారు, నా పిల్లలు ఇక్కడికి వస్తే పరిచర్య చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ పిల్లలకు నువ్వు ఏం నేర్పించాలంటే పరిచర్య నేర్పించాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ పిల్లలకు ఏం నేర్పించాలంటే ప్రార్థన నేర్పించాలి. మేము నా పిల్లలు ఇద్దరము సూచనలుగా ఉన్నాము అంటాడు. స్తోత్రం చెబుదాం సంతోషంగా. అలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని మన కొరకు ఈ వాక్యాన్ని సిద్ధపరిచాడు. ఇప్పుడు దావీదు అదే ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా ఒక చిన్న ప్రార్థన చేసి సబ్జెక్టులోకి వెళ్దాం. ఏమిటంటే, నేను చెప్పినట్లుగా చెప్పండి, ఏసయ్యా నాతో పాటు చెప్పండి, ఏసయ్యా నేనును, నా కుటుంబము, నా పిల్లలు నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా నా కుటుంబమును ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. చెప్పండి ఒక్క మాట, ఆశీర్వదించండి. అలాగును ఆశీర్వదించండి, అలాగును ఆశీర్వదించండి. నిశ్చయముగా అలాగును ఆశీర్వదించబడును గాక. ఆమేన్, ఆమేన్. చూడండి, ఇంకొక వచనాన్ని మనం చదువుకొని ముందుకు సాగిపోదాం. ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు గ్రంథం 2:20 చదువుకుందాం. ఎస్తేరు మొర్దకయ యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడు అతని మాటకు ఆమె లోబడుచుండెను. లోబడుచుండెను గనుక మొర్దకయి తనకు ఆజ్ఞాపించిన ప్రకారము, మొర్దకయి తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. ఆ దినములలో మొర్దకయి రాజగుమ్మములో కూర్చుని ఉండగా. చాలండి, అలాగే 4:13 చదవండి ఒకసారి. మొర్దకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. చూడండి చూడండి, రాజనగరులలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుంటావని నీ మనసులో తలంచుకునవద్దు. నీవు ఈ సమయమందు ఏమి మాట్లాడక నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయము విడుదలయు మరియొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశిస్తారు. ఆ మాట ఒక్కటి అండర్లైన్ చేసి పెట్టుకొని నా వైపు చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎస్తేర్ అనే ఒక కన్యక సూసాను కోటలో చేర్చబడ్డం, ఇదంతా కూడా మనకు తెలుసు. ఈ ఎస్తేరు చిన్ననాడు తల్లిదండ్రులు కోల్పోయిన అనాథ. చిన్ననాడే తల్లిదండ్రులు కోల్పోయిన తర్వాత పిన తండ్రి కుమార్తె, అంటే చిన్నాన్న కూతురు, బాబాయ్ కూతురు ఏమవుతుంది? చెల్లెలవుతుంది. ఈ చెల్లెలను ఎలా స్వీకరించాడంట మొర్దకై? మీరు మాట్లాడండి, ఎలా స్వీకరించాడంట? కుమార్తెగా. అందరూ మాట్లాడిన ఒక మాట. ఇప్పుడు మొర్దకైకి వేరొక ఆలోచన లేదు. ఆ తల్లిదండ్రులు పోగొట్టుకున్న ఆమెను ఒక కుమార్తెగా స్వీకరించి ఇక తన సంతోషము తన సౌఖ్యము చూసుకోకుండా తన ఆ కుమార్తెను పెంచడం ప్రారంభించాడు. ఇక మొర్దకై తన సౌఖ్యాన్ని తన సుఖాన్ని ఎక్కడ చూసుకున్నట్లుగా రాయబడలేదు.
మొర్దకై బ్రతికిందే ఎస్తేరు కొరకు. చిన్నప్పుడు తల్లిని కోల్పోయింది కదా, తండ్రికి దూరమైంది కదా అని చిన్ననాటి నుండే ఈ ఎస్తేరును అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు ఒక తండ్రిలాగా. ఒకవేళ తన కుమార్తె కాకపోయినా నా బిడ్డ నా కుమార్తె అని చెప్పి మొర్దకై ఒక తండ్రిగా భావించి ఆ చిన్ననాటి నుండి పెంచిన పెంపకం ఎంత ఘనమైందో తెలుసా? తండ్రి ఎంతగా పెంచాడో చూడండి. ఎస్తేరు ఎంపిక చేయబడిందంటే మామూలు విషయం కాదు. ఎస్తేరు సూసాను కోటలో నివసించిందంటే సాధారణమైన విషయం కాదు. అది నిశ్చయముగా మొర్దకై యొక్క పెంపకమే దానికి కారణం. సూసాను కోటలో ఎంతమంది కన్యకలు ఉన్నారు? ఈ గోదావరి కన్నులో ఎంతమంది కన్యకలు ఉండవచ్చు? మరి అలాంటిది 120 సంస్థానాల నుండి అనేకులు కన్యకలను తీసుకొచ్చినప్పుడు ఆ కోట ఎంత పెద్దగా ఉండొచ్చు? అంతమంది కన్యకల్లో ఒక ఎస్తేరే ఎంపిక చేయబడిందంటే ఎస్తేరుకి ఏమైనా సామర్థ్యం ఉందా? అన్ని వేల మంది కన్యకల్లో ఎస్తేరుకున్న అర్హత ఏమిటి? ఒకసారి ఆలోచించండి. ఎస్తేరుకు ఆ స్థాయి వచ్చిందంటే దాని వెనుక ఎవరి ప్రయాసం, ఎవరి కష్టం? ఎంత ప్రయాసపడితే, మొర్దక ఎంత సమర్పించి పెంచితే ఆ స్థాయికి రావాలి ఎస్తేరు? ఇప్పుడు ఎస్తేరు ఆ స్థాయిలో ఉంది అనేటి కారణం ఒకటే, రాజగుమ్మములో కన్నీరు విరిచే తండ్రులు ఉన్నారు గనుకనే పిల్లలు సూసాను కోటలో క్షేమంగా ఉన్నారు. స్తోత్రం చెప్దాం గట్టిగా, స్తోత్రం చెప్దాం గట్టిగా. సూసాను కోట సార్వత్రిక సంఘం, ఆ సంఘములో ఒక ఎస్తేరుగా ఎంపిక చేయబడ్డావంటే కారణం ఒకటే, ఈ సూసాను కోటలోనికి నువ్వు రావటానికి ఒకటే కారణం, మన ఆత్మీయ తండ్రి కన్నీటి ప్రార్థనను బట్టి ఈ సూసాను కోటలో నువ్వు వెలిగించబడుతున్నావు. చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిలో నేను ధైర్యంగా చెప్పగలను, ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని, ఏ భయంకరమైన పాపినగు నన్ను, యవన ప్రాయములో పాపములో లోకంలో పడిపోతున్న నన్ను ఉన్నతమైన పిలుపుతో పిలిచిన నన్ను ఈ స్థలముకు రప్పించిన తర్వాత ఈ కోటలో ఉండటానికి, ఈ కోటలో వాసం చేయటానికి ఒకటే ఒక ప్రార్థన, మన ఆత్మీయ తండ్రి అయ్యగారి యొక్క ప్రార్థన. ఆ కన్నీటి ప్రార్థనలో ఈరోజు మనం అందరం నిలిచి ఉన్నాం. ఈ కోటలో నిలిచి ఉన్నామంటే ఒకటే కారణం, కుమార్తెలు కానీ కుమారులు కానీ తండ్రుల ప్రార్థనది. మన ఆత్మీయ తండ్రి రాజగుమ్మములో కూర్చొని ఎంతమంది కొరకు వేదన పడ్డాడు, ఎంతమంది కొరకు ప్రార్థన చేశాడు, ఎన్ని కుటుంబాల కొరకు పూటపడ్డాడు, ఎన్ని కుటుంబాల కొరకు ప్రసవ వేదన పడ్డాడు, ఎన్ని కుటుంబాల కొరకు ఉపవాసం ఉన్నాడు. నిన్ను కోటలో మాత్రమే కాదు, ఈ కోటలో మహారాణులాగా ఉండటానికి, మీకు శ్రేష్టమైన భోజనం ఇవ్వటానికి, మీకు శ్రేష్టమైన స్వాస్థ్యాలు ఇవ్వటానికి బయట రాజగుమ్మములో కూర్చొని ఏడ్చే మొద్దకై వంటి వాడు కాదా మన తండ్రి? బయటేమో తండ్రి కన్నీళ్ళు విడవాలి, నువ్వేమో లోపల సుఖంగా సంతోషంగా ఉండాలి. ఒక ఆత్మ సంబంధమైన సంఘం, మీరందరూ ఆత్మీయ పిల్లలు, మనను కనిన తండ్రి ఆత్మీయ తండ్రి. ఆత్మీయ తండ్రి రాజగుమ్మములో కూర్చుంటే మీరందరూ గుమ్మము లోపల ఈ సూసాను కోటలో సురక్షితంగా ఉన్నారు, మీరు కాపాడబడుతున్నారు. కారణం, బయట కన్నీళ్ళు విడిచే తండ్రి ఉన్నాడు గనుక. ఇంత ఆశీర్వాదకరంగా ఉన్నారంటే కారణం, కన్నీళ్ళు విడిచే తండ్రి ఉన్నాడు గనుక. ప్రిలారా జాగ్రత్తగా ఆలోచించండి. ఎస్తేరుకు అంత స్థాయి వచ్చిందంటే కారణం ఒకటే, గుర్తుపెట్టుకోండి, అక్కడ మొర్దకై రాజగుమ్మములో కూర్చొని కన్నీళ్ళు విడుస్తున్నాడు. ఎంతోమంది కన్యకలు ఉండవచ్చు ప్రభా, నా కుమార్తె అయినా హదస్స అనబడుతున్న ఎస్తేరు ఎంపిక చేయబడాలి, ఇదే నా ప్రార్థన. ఎంతమంది ఉన్నా నా సంఘమే ఎంపిక చేయాలి, నా సంఘమే ఎంపికలోకి రావాలి అని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉండగా ఎస్తేరును దేవుడు ఎంపిక చేశాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీరు మనసు గుండె మీద చేతులు వేసుకొని చెప్పండి, ఎంతోమందికి రావాల్సిన ఉద్యోగాలు నీకు వచ్చాయంటే కారణం, నీ కళ్ళ ముందే ప్రారంభించబడిన వ్యాపారం వారు డౌన్ అయిపోయి నువ్వు ఆశీర్వదించబడ్డావంటే కారణం,
నువ్వు దీవెనకరంగా ఉన్నావంటే కారణం ఎంత కన్నీరు విడిస్తే నువ్వు ఈ స్థాయికి వచ్చావు. అందుకే దైవ సేవకుని మనోవేదన, దైవ సేవకుని ఆర్తనోదన సంఘానికి నిజంగా బయలుపరచబడగలిగితే మీరు అలాగుండరు, మీరు పరిపూర్ణంగా సమర్పించుకొని ప్రభు కొరకు జీవిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత విలువైన శ్రేష్టమైన సమర్పణ గల బోధ, సమర్పణ గల సేవ మీకు అందుబాటులో ఉన్నప్పుడు మీరు ఎంత ధన్యులై ఉన్నారు. మీరు కొరకు కన్నీరు కార్చే తండ్రులు ఇక్కడ ఉండగా ఎప్పటికీ మీరు దైవ సేవకుల ఆ సమర్పణను తక్కువ చేయకూడదు, తక్కువగా మాట్లాడకూడదు. దైవ సేవకుడు సమర్పించబడ్డాడంటే నువ్వు సూసాను కోట్లో ఉన్నావు. స్తోత్రం. మొర్దకై ఎంతగా పెంచి పెద్ద చేసి ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఈ ఎస్తేర్ ఏం చేసిందో తెలుసా? ఇక అయిపోయింది, రాజ్యం వచ్చేసింది, రాజు అయిపోయి రాజుతో వివాహం అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా సౌఖ్యం వచ్చేసింది. ఇక సౌఖ్యం వచ్చి సుఖపడుతుంటే ఇక ఎస్తేర్ అనుకుంటుంది, నాకేం తక్కువ, యూదుల పోతిపోని నాకేంటి అనుకుంటుంది. యూదులకు మరణ శాసనం రాయబడింది అక్కడ, వాళ్ళు చచ్చిపోతారు. ఇప్పుడు తండ్రి వచ్చాడు, ఎస్తేర్తో మాట్లాడుతున్నాడు. ఎస్తేర్, ఎక్కడున్నావు నీవు? రాజ్యం వచ్చింది, సుఖం వచ్చింది, సౌఖ్యం వచ్చింది, ఇంతగా ఆశీర్వదించబడ్డావు, సుఖం వచ్చింది, సంతోషం వచ్చింది, ఆదివారానికి నీ భక్తి అయింది, ఎంత సౌఖ్యాన్ని ప్రేమిస్తున్నావు ఒకసారి ఆలోచించు. రాజనగర్లో ఉన్నావు, అన్ని నీకు అవసరతలు తీరాయి, డబ్బు వచ్చేసింది, వ్యాపారం ఆశీర్వదించబడింది, ఉద్యోగంలో దీవించబడ్డావు, మంచిగా దీవెనకరమైన స్థితిలో ఉన్నావు, 10 మందికి ఇచ్చే స్థాయిలోకి వచ్చావు. నీ స్థాయి ఎలాగ మారిందంటే ఒకప్పుడు గుడిసెలో ఉన్న వ్యక్తి ఇప్పుడు బిల్డింగ్లు కట్టుకుంటున్నావు, బాగా దీవించబడ్డావు. దీవించబడ్డ తరువాత ఒకవైపు నీ జనుల పరిస్థితి ఏంటో ఒకసారి చూడు. ఇప్పుడు ఎస్తేరుతో ఆత్మీయ తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసా? ఎస్తేరుతో మాట్లాడుతున్నాడు. ఎస్తేర్, నీవు వెళ్ళిన ఉద్దేశం ఏమిటి? నిన్ను పెంచిన ఉద్దేశం ఏమిటి? ఈరోజు సంఘమా, ఈరోజు ఈ సూసాను కోటలో నువ్వు ఎందుకు పెరుగుతున్నావు? ఈ కోటలో వర్ధిల్లడానికి కారణం ఏమిటి? నువ్వు సుఖభోగాలు అనుభవించడం కోసం కాదు, అక్కడ నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, దాని కొరకు నీవు సమర్పించుకో, దాని కొరకు నువ్వు ప్రతిష్ఠించుకో. ఈ మందిరంలోకి వచ్చింది, నిన్ను రక్షణలోకి తీసుకొచ్చింది, ఇంతటి ఉపదేశాన్ని ఇచ్చింది కేవలం నువ్వు సుఖపడడం కోసం కాదు, నువ్వు నశించి ఓర్తున్న వారి గురించిన దర్శనం ఉండాలి. నువ్వు సుఖపడే సమయం కాదు ఇది. ఒకవేళ నువ్వు సుఖపడ్డావా, నీ ఇంటి వారు నశించిపోతారు, నీ ఇంటి వారు చచ్చిపోతారు. ఒక తండ్రి తన కుమార్తెను ఎందుకు పెంచాడో, ఎందుకు పెద్ద చేశాడో, ఎందుకు ఇంతటి స్థాయిని ఇచ్చాడో ఆ బాధ్యతను మరలా తండ్రిగా బయలుపరుస్తున్నాడు. ఆత్మీయత చల్లారిపోయింది ఎస్తేర్కి, దర్శనం పోగొట్టుకుంది ఎస్తేర్, పిలుపు పోగొట్టుకుంది ఎస్తేర్. నేను ఎందుకు పట్టబడ్డాను, ఎందుకు ఇక్కడికి వచ్చాను, అసలు నేను ఏం చేయాలి, నా ప్రజల కొరకు నేను ఏం పని చేయాలి, ఆ దర్శనాన్ని మర్చిపోయి సుఖమును ఆశిస్తూ సుఖభోగాలతో సంతోషంగా హాయిగా తింటూ చక్కగా సుఖంతో బ్రతుకుతుంది. అలాంటి సందర్భంలో ఒక తండ్రిగా వచ్చాడు, సుఖాన్ని కత్తిరించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సౌఖ్యాన్ని కత్తిరిస్తున్నాడు తండ్రి. ఇప్పుడు మన తండ్రి ఎవరో తెలుసా? నువ్వు సుఖంగా ఉన్నావేమో, ఈ కోటలో సంతోషంగా నాకు ఏమీ లేదని బాధ అనుకుంటున్నావేమో, ఈరోజు నిజమైన తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసా? మీ సుఖాన్ని కత్తిరించి మిమ్మల్ని ఆత్మలో మరొకసారి పురిగొల్పుతున్నాడు. సంగమా, ఇదిగో నశించిపోతున్న వారిని చూడండి. ఇంతకాలం మిమ్మల్ని ప్రేమించింది ఎందుకు? మిమ్మల్ని పెద్ద చేసింది ఎందుకు?
శ్రేష్టమైన ఉపదేశం ఇచ్చింది ఎందుకు? మన ఆత్మీయ తండ్రి మిమ్మల్ని ప్రేమించి కన్నీళ్లతో ఉపవాసాలతో ప్రార్థన చేసి శ్రేష్టమైన ఉపదేశం ఇచ్చింది ఎందుకంటే మీరు పెరిగి పెద్దవారై ఆశీర్వదించబడి సుఖాన్ని ప్రేమించడం కోసం కాదు అని చెప్పేది. మీరందరూ మీ బాధ్యతను గుర్తు చేసుకోండి. ఎందుకు మనల్ని ఈ స్థాయిలోకి నడిపించాడో ఆ స్థాయి యొక్క ఉద్దేశాన్ని గుర్తు చేసుకో. నిజమైన తండ్రి ఎవరో తెలుసా? తన పిల్లలు సుఖపడుతుంటే, సుఖపడు బిడ్డ, పడుకో బిడ్డ, రెస్ట్ తీసుకో, నేను కష్టపడితే నేనే కష్టపడతానని చెప్పలేదు. తన పిల్లలను రేపుతున్నాడు ఆత్మలో, సుఖపడితే నశించిపోతాయి ఆత్మలు. ఇంత స్థితిలోకి నడిపించిన కుమార్తెతో అంటున్నాడు, ఎస్తేర్, నేను ఇంతగా చేసింది దేనికో తెలుసమ్మా, నేను ఇంతగా పెంచింది దేనికంటే నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ఏడుస్తావు, ప్రార్థన చేస్తావని. నువ్వు సుఖపడతావా? ఈరోజు ఎంతమంది అలాంటి పిల్లలు ఉన్నారు ఇక్కడ? అన్ని దేవుడు మనకిచ్చాడు, సకల సమృద్ధిని ఇచ్చాడు. నువ్వు చేయవలసింది ఏంటి? నిద్రపోతావా? సుఖపడతావా? నీ భారం ఏమిటి? నీ బాధ్యత ఏమిటి? మర్చిపోతూ ఇప్పుడు ఎస్తేర్ని ఏం చేస్తున్నాడో తెలుసా? మరలా దర్శనాన్ని నూతనపరుస్తున్నాడు తండ్రి. మేమందరం తండ్రులుగా మీకు ఎందుకు, మీ మిమ్మల్ని ఎందుకు పొడుస్తామో తెలుసా? ఎందుకు గుచ్చుతామో తెలుసా? మీ దర్శనం మరలా నూతనమవటానికి. చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీ మీద మాకు పగ కాదండి, మీ మీద మాకు ద్వేషం ఉండదు. మిమ్మల్ని వాక్యము చేత ఎందుకు పొడుస్తాం? మీరు మాకు పిల్లలు గనక, వయసులో చిన్నోని కావచ్చు, మీరందరూ ఆత్మ సంబంధంగా మాకు పిల్లలే. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ అందరికంటే మీరు అనుకోవచ్చు, ఇతడు ఈ పిల్లోడా మా తమ్ముడు అవుతాడు అనుకోవచ్చు. స్తోత్రం. ఈ పిల్లగాడు మన ముందే పెరిగాడు మా తమ్ముడు అనుకోవచ్చు. కానీ ఇప్పుడున్న స్థితిని బట్టి చూస్తే మీ అందరి కొరకు ప్రార్థన చేసే తండ్రులము. నేను ఒక్కడిని తండ్రి అంటలేదు, ఇక్కడున్న సేవకులందరూ ఆత్మ సంబంధంగా మీ తండ్రులు, సేవకులు మీకు తల్లులు. అందుకే మేము పిల్లలుగా మా బాధ్యత ఏమిటంటే మిమ్మల్ని ఆత్మలో పడిపోతుంటే మిమ్మల్ని ఆత్మీయంగా మరలా రేపుతాం, మీ దర్శనాన్ని మరలా నూతనపరుస్తున్నాం. ఎస్తేరు విషయంలో ఏ విధంగా మొద్దకై ప్రయాసపడ్డాడో మరలా గుర్తు చేస్తున్నాడు. ఎస్తేర్, నువ్వు నా కుమార్తెగా పెంచబడ్డం కేవలం నువ్వు సుఖపడ్డం కోసం కాదు. చాలామంది ఏం చేస్తారండి, ఒక చక్కగా ఎదిగిన అమ్మాయి మంచి స్థితిలోకి వచ్చి మంచిగా పెళ్లి సంబంధం కుదిరి మంచిగా పెళ్లి చేస్తే, బిడ్డ ఇంతకాలం నీకోసమే కష్టపడ్డా బిడ్డ, నువ్వు మంచిగా ఉంటే చాలు బిడ్డ, నేను కష్టపడతానులే బిడ్డ అన్నాడా ఈ తండ్రి? అనలేదు. రాజ్యంలో ఉండవచ్చు, సూసాను కోటల్లో బాగా బ్రతకవచ్చు, కానీ నీ బాధ్యత గుర్తు చేస్తున్నాడు. తండ్రులు తన పిల్లలకి ఏం గుర్తు చేయాలి? దేవుని రాజ్యమును గుర్చిన దర్శనాన్ని గుర్తు చేయాలి. స్తోత్రం చెప్దాం గట్టిగా. నిజమైన తండ్రులు, ప్రేమించే తండ్రులు నశించిపోతున్న ఆత్మలను గుర్చిన దర్శనాన్ని వారి గుండెల్లో నింపుతారు. నిజమైన తండ్రి అయితే నీ పిల్లలకు ఏ దర్శనం నింపాలి? నశించిపోతున్న ఆత్మల గుర్చిన దర్శనం నీ పిల్లలకు నింపాలి. కుమారుడా, మనం ఎంత స్థాయిలోకి వచ్చినా మన దర్శనం ఒకటే, నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలి. ఈ దర్శనం తన పిల్లలకు ఎంతమంది నేర్పించారు? ఇప్పుడు ఎస్తేరం ఏం చేసిందో తెలుసా? చూడండి, నీకు చదవండి అక్కడ. తండ్రి ఇంటి వారిను నశించుదురు, నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకాయితో మరలా ఇట్లనెను. చూడండి చూడండి, ఇప్పుడు ఎస్తేరు సమర్పణ బయటకు వస్తుంది. నీవు పోయి శూషానునందు కనబడిన యూదులందరినీ, సమాజ మందిరమునకు సమకూర్చి, తండ్రి నా నిమిత్తం ఉపవాసం ఉండండి. మీరు 3 దినాలు అన్నపానాలు చేయొద్దు. నేను
ఉపవాసముందు నేను నా పనిక తులమే ఉపవాసం ఉంటాం ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను న్యాయ వ్యతిరేక్తత ఉన్నను వ్యతిరేకత ఉన్నను నేను రాజునందుకు ప్రవేశించు నేను రాజు యొద్దకు ప్రవేశించదను నేను నశించిన అది ఏం సమర్పణ వచ్చిందండి స్తోత్రం చెప్పండి గట్టిగా ఇప్పుడు నేను నశించిపోయిన మరణమైన పర్వాలేదన్న తెగింపు ఆ కుమార్తెకు కలిగింది మరణమైన పర్వాలేదని తెగించగలిగింది యూదులను రక్షించుకోగలిగింది చప్పట్లు కొట్టు గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా ఈరోజు నేను మాట్లాడే మాట ఏమిటంటే సమర్పణ గల తండ్రులకు సమర్పణ గల కుమార్తెలు పుట్టాలి సమర్పణ గల తండ్రులకు సమర్పణ గల కుమారులు పుట్టాలి తెగింపు గల తండ్రులకు తెగింపు గల కుమార్తెలు పుట్టాలి అలా పుట్టగలిగితే రాజ్యం యెహోవాది అవుతుంది దేశాన్ని మనం సొంతం చేసుకోగలం అక్కడ మరణం నుండి జీవం కలుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక ఆత్మీయ తండ్రిగా ఈరోజు తన కుమార్తెలను హెచ్చరిక చేస్తున్నాడు నువ్వు సుఖాన్ని పక్కన పెట్టు సౌఖ్యాన్ని పక్కన పెట్టు నశించిపోతున్న ఆత్మల కొరకు తెగించి ప్రార్థన చేయి ఇప్పుడు ఎస్తేర్లో ఏం సమర్పణ వచ్చిందో తెలుసా తండ్రి ఆత్మలు పురిగొలిపాడు కుమార్తె సమర్పించుకుంది నేను నశించినా పర్వాలేదు ఎంత గొప్ప తండ్రి ఎంత సమర్పణ గల కుమార్తె వీరిద్దరిని బట్టి చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా సింహాల కడుపులో సింహాలే పుట్టాలి ఆమేన్ చెప్పు గట్టిగా సింహాల కడుపులో సింహాలే పుట్టాలి తెగింపు వారు తెగింపు గల సేవకులకు తెగింపు గల బిడ్డలే పుట్టాలి తండ్రి ఎటువంటి వారో పిల్లలు అలాగే పుట్టాలి అలాంటి పిల్లలుగా మీరు తయారవ్వాలని మిమ్మల్ని మరొకసారి బలహీనమైన మిమ్మల్ని నశించిపోతున్న ఆత్మను గుర్చిన దర్శనం మీ జీవితంలో మరలా రావాలని తండ్రిగా మీ పక్షమున మిమ్మల్ని పురిగొల్పుతున్నాం ఆత్మలో సౌఖ్యాన్ని పక్కన పెట్టండి నీ ఇంటి వారు నశించిపోతున్నారు అదొకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి అంటే అట్లుండాలండి చాలే బిడ్డ నీకోసమే నేను బతుకుతున్నా ఆమేన్ ఎట్లాంటి బిడ్డలు ఇప్పటి కాలంలో చాలా చోట్ల నేను చాలా కుటుంబాలు చూశాను చాలా కుటుంబాల్లో తండ్రి కష్టపడుతుంటే పిల్లోడు చక్కగా హాయిగా రెస్ట్ తీసుకొని పడుకొని మళ్ళీ తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత ఏం తీసుకొచ్చినావు అయ్యా అని అడగటం మళ్ళీ రోజు బిర్యానీ కావాలి వెనకు బిర్యానీ లేని ముద్ద దిగదు లోపలికి మళ్ళీ ఖర్చు కావాలి ఫ్రెండ్స్ వస్తే ఖర్చులు కావాలి రోజు మనీ ఆ ప్యాకెట్ మనీ కోసం ఎంత కావాలి 500 ఇవ్వాలి లేకపోతే అద్దాలు పగలు కొట్టేస్తాడు ఇంట్లో టీవీ పగలు కొట్టేస్తాడు ఇంట్లో నానా బీభత్సం చేస్తాడు అవసరమైతే తాగాడా ఇక పూర్తిగా అయిపోతుంది అలా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎన్ని కుటుంబాలు ఇలాగున్న అయిపోతున్నాయి మీరు నిజంగా మొర్దకాయ లాంటి ఆత్మీయులైతే మీ పిల్లలను సుఖపెట్టరు ఆ పిల్లలను ఆత్మలు పురిగొల్పుతారు ఇప్పుడు ఎస్తేరు పురిగొల్పబడింది దేనికి పురిగొల్పబడింది ఇక నశించిపోతున్న ఆత్మల కొరకు బ్రతకాలి మిమ్మల్ని ఇంతకింతకి స్థాయి ఎందుకు తీసుకొచ్చాడంటే మీరు మీ కొరకు కాదు మీరు నశించిపోతున్న ఆత్మల కొరకు బ్రతకాలి వారి కొరకు మీరు ఉపవాసం ఉండాలి మరి వారి కొరకు కన్నీరు విడవాలి ఇదే మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీ తండ్రులు పిల్లలకిచ్చే బాధ్యతలు ఏమిటి అంటే తండ్రులు మనకిచ్చిన బాధ్యత ఇంతటి స్థాయి తీసుకురావడానికి ఒకటే కారణం నశించిపోతున్న వారి కొరకు మీరు బ్రతకాలనే దేవుడు ఇంతటి స్థాయిని ఇచ్చాడు ఎంతమంది ఉన్నారు అలాగునా ఈరోజు ఆ భారం ఎంతమందికి ఉంది చాలామందికి భారం లేదు భారం లేక సౌఖ్యాన్ని ప్రేమిస్తున్నారు ఇహలోక సంబంధమైన వాటినే చూసుకుంటున్నారు ఎంత గొప్ప ఉపదేశంలో పెరుగుతున్న బిడ్డలు మీరు కనుక నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీళ్ళు విడిచే పిల్లలుగా మీరు లేవాలి ఎంతమంది లోకంలో పాపంలో శాపంలో నశించిపోతున్నారు మరణానికి చేరువైన ప్రజలు ఎంతమంది లేరు వారి కొరకు అంగలార్చే కుమారులు కుమార్తెలు ఎంతమంది ఆలోచించండి మనకు నేర్పించిన మన తండ్రి బోధ ఏమిటి మీరు చేస్తున్నది ఏమిటి అందుకే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడతాడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడతాడు చూడండి యెషయా గ్రంథం 51 మొదటి వచనం చూడండి
యెషయా గ్రంథం 51:1. చూడండి, నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచుండు వారులారా, చూడండి నా మాట వినండి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో మీరు దాన్ని ఆలోచించండి. మీరు ఏ గుంట నుండి త్రవబడితిరో మీరు దాన్ని ఆలోచించండి. అమ్మమ్మ వింటున్నారా ఆ మాట? ఒక్కసారి మీరు అండర్లైన్ చేసుకున్న వైపు చూడండి. మీ తండ్రి అయిన ఏమంటున్నాడు చూడండి, మీ తండ్రి అయిన అబ్రహామును గుర్చి ఆలోచించండి. ఏంటండి, దేవుడు సర్టిఫికేట్ ఇస్తున్నాడండి. వాస్తవానికి మనమందరము దేవుని పిల్లలమే అయినా ఆ పిల్లలకు ఒక తండ్రిగా ఒక మాదిరిగా దేవుడు ఎవరిని పెట్టాడు? అబ్రహామును పెట్టాడు. ఒకసారి అందరు కూడా చేతులెత్తి అల్లాడిస్తూ హల్లెలూయా చెప్పండి. సంతోషంగా హల్లెలూయా హల్లెలూయా. చూడండి, అబ్రహామును గురించి ఆలోచించండి. ఆయన మీకు తండ్రి, మీరు ఆయన పిల్లలు. తండ్రి ఎలాగున్నాడో ఎందుకు సాక్ష్యాన్ని చెబుతున్నాడు? మీ తండ్రిని గుర్చని సర్టిఫికెట్ ఎందుకు ఇస్తున్నాడంటే, ఆ తండ్రి తన పిల్లలకు ఎలాంటి వాడో, ఎలాంటి అనుభవాన్ని నేర్పించాడో స్పష్టంగా దేవుడే అబ్రహామును గుర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. మీ తండ్రిని గుర్చి ఆలోచించండి. అసలు ఎటువంటి తండ్రి అండి ఆయన? ఆమేన్ చెప్పండి. ఎటువంటి తండ్రి ఆయన? సమర్పణలో ఎంత గొప్పవాడు, విధేయతలో ఎంత ఉన్నతమైన వాడు. అబ్రహాము జీవితం ఎంత ఆశీర్వాదకరమైంది. అబ్రహాములో ఉన్న మంచి సుగుణాలన్నీ వెతికితే చాలా అనుభవాలు వస్తాయి. మొట్టమొదటిది, తను విగ్రహారధికుడైనప్పుడు దేవుని స్వరం అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే జీవము గల దేవుని స్వరానికి అప్పగించుకుని వెంటనే పరిపూర్ణ విధేయుడై పరిపూర్ణంగా అప్పగించుకున్నాడు. మీరు ఆయన అప్పగించుకున్నట్లుగా మీరు నాకు అప్పగించబడలేదు. అబ్రహాము మీ తండ్రి, మీరు అలాగున చేసి ఆయన అలా చేశాడు, మీరు అలా చేయలేకపోతున్నారే. అబ్రహాము సమర్పణలో గొప్పవాడు, అన్ని విడిచి వచ్చేసాడు, త్యాగం చేసుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. నీ తండ్రిని నీ ఇంటి వారిని అందరినీ మర్చిపో, నేను చూపించు దేశంలోకి రా, అన్ని విడిచిపెట్టి సమస్తమును విడిచిపెట్టాడు, విగ్రహార్థన వదిలిపెట్టాడు. అబ్రహాము సమర్పణ మామూలు కాదు, అన్నీ సమర్పించుకున్నాడు. నువ్వు వదిలిపెట్టంటే వదిలిపెట్టేశాడు, విడిచిపెట్టంటే విడిచిపెట్టేశాడు, పరిపూర్ణంగా అప్పగించుకున్నాడు. వదిలిపెట్టి రా అంటే నడిపింపుకు పరిపూర్ణంగా అప్పగించుకున్నాడు అబ్రహాం. చివరికి నీ కొడుకును కూడా అయ్యా అంటే కూడా ఆ కొడుకును బలిపీఠం మీద పెట్టడానికి సమర్పించుకున్నాడు అబ్రహాం. స్తోత్రం చెప్పండి సంతోషంగా. అలాంటి సమర్పణ కలిగిన తండ్రికి మీరు పిల్లలు. ఆస్తిని లెక్క చేయని వాడు అబ్రహాం, రాజీ పడని వాడు అబ్రహాం. ఈ అబ్రహాము స్వభావం ఏంటంటే, అబ్రహాము కేవలం తనకు మాత్రమే పుట్టిన పిల్లలను కాదు చూసుకునేది, కేవలం తన కడుపులో పుట్టకపోయినా తన కడుపులో జన్మించకపోయినా 318 మంది ఇంట పుట్టిన ఆత్మ సంబంధంగా అలవర్చబడిన సైన్యాన్ని తయారు చేసి వాళ్ళను పోషిస్తున్న తండ్రి. ఆ తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకోండి. స్వార్థము లేని తండ్రి, తన కొరకు ఏమాత్రం కట్టుకోకుండా గుడారాల్లోనే నివసిస్తూ కేవలం గుడారవాసిగా ఉంటూ నిత్య రాజ్యము కొరకు ఎదురు చూస్తున్న తండ్రి, ఆ తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ తండ్రి ఉన్నట్లుగా మీరు ఉంటున్నారా అన్న ప్రశ్నను దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇశ్రాయేలారా, మీ తండ్రి అయిన అబ్రహామును మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎప్పుడు మర్చిపోలేదు, ఎప్పుడు నన్ను విడిచిపోలేదు. అడుగు పెట్టిన చోట బలిపీఠాలు కట్టాడు అబ్రహాం. హల్లెలూయా. దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు అబ్రహాం, ఆత్మల భారం కలిగి ఉన్నాడు అబ్రహాం. అవసరమైతే తన ఆస్తిని కూడా ఖర్చు పెట్టే స్థితిలోకి వచ్చాడు అబ్రహాం. దేవుని ముఖాముఖిగా పోరాడుతున్న అబ్రహాం
ఇన్ని పోరాటాలు పోరాడిన అబ్రహాముతో దేవుడు అంటాడు, ఇక మీదట నువ్వు అబ్రాము కాదు, నువ్వు వేల మందికి తండ్రి అవుతావు గనక ఇక మీదట నువ్వు అబ్రహాము అని దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఎంత కష్టపడితే అంత తండ్రి అయ్యాడండి ఆయన. ఆ తండ్రికి మీరు పిల్లలు. ఆమె అంటే అర్థం ఏంటో తెలుసా? ఇస్రాయిల్ ప్రజలందరూ పిల్లలు అనుకోండి, ఆ అబ్రహాము యొక్క మాదిరి. అబ్రహాము తన పిల్లలకు ఎలా ఉన్నాడంటే ఆ ప్రతిష్ట, ఆ సమర్పణ, త్యాగం, ఆ అనుభవాలన్నీ కూడా పిల్లలకు ప్రత్యక్షపరుస్తూ దేవుడు చూపిస్తూ, మీ తండ్రిని చూడండి అయ్యా, మీ తండ్రిని చూడండి, మీ తండ్రి చూడండి ఎలా ఉన్నాడు, మీరు ఎలా ఉన్నారు, మీ తండ్రి ఎలా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఈరోజు సంఘాన్ని దేవుడు అదే ప్రశ్న వేస్తే ఎట్లా, మీ తండ్రులు ఎంత ప్రతిష్ఠ చేసుకున్నారు, మన తండ్రులు ఎంతగా తీర్మానం చేసుకున్నారు, ఎంత సమర్పించబడ్డారు, ఎన్ని త్యాగం చేసుకున్నారు, మీరు చూడండి ఒకసారి. ఎవరికోసం ఈ త్యాగం, ఎవరికోసం ఈ సమర్పణ? మీకోసమే. ఇది చూడండి ఒకసారి. ఆ సమర్పణను చూడండి ఒకసారి. మీ కొరకు విడిచిన కన్నీళ్ళను ఒకసారి చూడండి. మీ కుటుంబాలు బాగుపడాలని, మీ కుటుంబాలు బాగుండాలని శరీరాన్ని త్యాగం చేసుకున్న తండ్రిని చూడండి. మనమందరం ఆత్మీయులుగా ఎదగాలని, ఆత్మ సంబంధమైన పరిపూర్ణత సంపాదించాలని తన శరీరాన్ని వ్యయం చేసుకున్న తండ్రిని చూడండి. మీరు కేవలం చూస్తున్నారు, సంతోషిస్తున్నారు, మా తండ్రి అంత గొప్పవాడు అనుకుంటున్నారు, కానీ మీరు ఆ తండ్రిని ఫాలో కావట్లేదు. ఎందుకోసం సమర్పించుకున్నాడు, ఆ సమర్పణ విషయంలో మా వంతు మేము చేయవలసిన బాధ్యత మీకు మనకుంది అని ఎవరు ఇంతమంది వస్తున్నారు ముందుకు? ఎంతమంది ఆ బాధ్యత తీసుకుంటున్నారు? మన తండ్రి భారం ఏమిటి, మన తండ్రుల బాధ్యత ఏమిటి? ఎలాగైనా సేవ విస్తరించాలి, 10,000 మంది ప్రార్థించే మందిరం కట్టాలి, ఆ మందిరాన్ని మనం కట్టి తీరాలని ఎన్నోసార్లు ప్రసంగాల్లో కాదు, ఎన్నో రాత్రులు కూడా దైవజనులు మన కొరకు ప్రార్థన చేస్తారు. ఆ తండ్రికి పుట్టిన పిల్లలుగా నీ బాధ్యత ఏమిటి? అన్నీ మనం చూస్తున్నాం కాదంటలేదు, అన్ని సమర్పణతో సంతోషపడుతున్నాం. మనం ఆయన పిల్లలుగా మనం చేసే న్యాయం ఏమిటి? దైవజనుని ఆత్మీయ తండ్రి దర్శనం ఏమిటి? ఆ దర్శనాన్ని నెరవేర్చే పిల్లలుగా మీ వంతు బాధ్యత ఏమిటి? ఆత్మీయ తండ్రి బాధ్యత ఏంటి, ఆత్మీయ తండ్రి సంతోషం ఏంటో చూడండి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే, ఆ మాట ఉంటుంది చూడండి, యోహాన్ రాసిన పత్రికలు ఉంటుంది చూడండి, మొదటి అధ్యాయంలో, మొదటి యోహాన్ రాసిన పత్రికలో, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారన్న అనుట కంటే ఎక్కువైన సంతోషం మాకు లేదు. యోహాన్ రాసిన పత్రిక, నా పిల్లలు సత్యమును అనుసరించి, రిఫరెన్స్ చెప్పమ్మా, యోహాను 3:4 4 నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. బా, ఏం తండ్రి స్వభావం అండి అది, ఆమెన్ చెప్దాం గట్టిగా. ఆ తండ్రి స్వభావం ఏంటి తెలుసా? అది ఏ ఆ తండ్రి ఎవరో తెలుసా? కేవలం సంఘం సత్యంలో ఉంటే చాలని సంతోషపడే తండ్రి. నా పిల్లలు సత్యంలో బ్రతికితే చాలు అని ఆనందపడే తండ్రి. అలాంటి తండ్రులు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సంఘాన్ని నడిపించే సేవకులు, ఆ తండ్రులు, ఆ తండ్రుల యొక్క బాధ్యత చూడండి ఒకసారి. నా పిల్లలు సత్యంలో ఉంటే చాలు, ఇంక అంతకంటే నాకు ఎక్కువ ఏమీ లేదు. ఏమని ఆశిస్తున్నాడా తండ్రి? డబ్బులు ఆశించాడా? బంగారం ఆశిస్తున్నామా?
కోట్ల రూపాయల ఆస్తులు ఆశిస్తున్నామా? లేదు లేదు, సంఘం పట్ల దేవుడు ఆత్మీయ తండ్రికి ఇచ్చిన బాధ్యత ఏమిటంటే మీరందరూ సత్యములో నుండి తొలగిపోకుండా సత్యములో నిలిచి ఉండాలనే తండ్రులు కోరుకుంటున్నారు. ఆత్మీయ తండ్రులు తన పిల్లలు కోరుకునే కోరికే ఇది. ఒక సందర్భంలో అయ్యా నాతో మాట్లాడినప్పుడు, నేను అప్పుడు ఇంకా పరిచారకునిగా ఉన్నాను, ఒకసారి అన్నాడు, నీకు తండ్రి బాధ్యతలు ఏంటో తెలియదురా అన్నాడు. నేను అన్నాను, అంటే జనరల్గా నేను అయ్యతో ఉన్నప్పుడు చాలా సరదాగా ఉంటాను, నేను ఇంకా తండ్రిని కాలేదు కదయ్యా అన్నాను. స్తోత్రం చెప్తాం గట్టి. నేను అయ్యతో సరదాగా ఉన్నప్పుడు అయ్యా అన్నాడు, అవుతావు లేరా ఒక దినాన్ని అయినప్పుడు నీకు తెలుస్తుందిలే అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. తండ్రి బాధ్యతలు ఏంటో నీకు తెలియదురా అంటే, నేను ఇంకా తండ్రిని కాలేదు కదా అంటే అవుతావులేరా అన్నాడు. మరుసటి వారమే బ్రాంచికి పంపించాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. అదేంటయ్యా అంటే, నేర్పిస్తున్నాను రా తండ్రి అంటే ఏంటో, తండ్రి భారం ఏంటో అన్నాడు. అంటే అలా అనాలని అన్నాడు, ముందే అన్నాడు, ముందు పంపించాలని అనుకొని ముందు అన్నాడు అన్నమాట. రాను అయిపోయి అర్థం ఏంటంటే, ఒక సంఘాన్ని ఆత్మీయతలో నడిపించడం ఎంత కష్టమో, ఆత్మను కనడం ఎంత కష్టమో, ఆత్మను కని ఆ పిల్లలు పెరుగుతుంటే వాళ్ళు తప్పిపోతుంటే ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుంది. మన కళ్ళ ముందే పెరిగి పెద్దవాళ్ళయి వాళ్ళు తమ ఇష్టానుసారంగా పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే ఎంత బాధ అనిపిస్తుంది. మన కళ్ళ ముందే పెరిగిన పిల్లలు లోకంలో సినిమాలు చూస్తుంటే, మన కళ్ళ ముందే బ్రాందీలు తాగుతుంటే, మన కళ్ళ ముందే మోసపూరితంగా బ్రతుకుతుంటే, మన కళ్ళ ముందే మన పిల్లలు మందిరంలో ఉన్నప్పుడు ఒక రకంగా లోకంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటే ఆ తండ్రికి ఎంత బాధ. అది ఎవరు వర్ణించగలరు? ఆత్మ సంబంధంగా కొంతమంది కుమారులను కుమార్తెలు కన్నప్పుడు, ఆ కుమారులు కుమార్తెలు పడిపోతూ మందిరానికి రాక లోకంలో తిరుగుతుంటే ఆ గుండె కోత మామూలుగా ఉండదు. అది చాలా వేదన. చూడండి, తండ్రి సత్యంలో ఉంటే సంతోషం తండ్రికి. మీరందరూ సత్యంలో నిలిచి ఉంటే అంతకంటే సంతోషం మాకు లేదు కదా. అందుకే మా ప్రయాసం మిమ్మల్ని ఎలాగైనా సత్యంలో స్థిరపరచాలని మా ప్రయాసం. ఆ ప్రయాసం కొరకే మేము ఎన్ని దినములైనా మీ కొరకు సమర్పించుకొని ప్రార్థనలో మేము పోరాడటానికి ఇష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. అందుకే ప్రియమైన దేవుని సంఘమా, మన తండ్రి బాధ్యతలు మీరు ఎంతవరకు మోస్తున్నారు? ఎంతవరకు ఆ భారాన్ని మీరు తీసుకుంటున్నారు? ఆ దర్శనం ఎంతమంది తీసుకొని ముందుకు సాగిపోతున్నారు? ఆ దర్శనం ఉంటే మీరు మౌనంగా ఉండలేరే? ఆ దర్శనం ఉంటే మిమ్మల్ని ఖచ్చితంగా ఆత్మలో రేపబడతారే? ఆలోచించండి, మీ తండ్రి అయిన అబ్రహామును గురించి ఆలోచించండి. ఇంత సమర్పణ గల తండ్రిని పెట్టుకొని మీరు ఇట్లా ఉంటున్నారేంటి? దేవుడు అంటున్నమాట. ఒకసారి చాలా వేదన కలుగుతుంది. తండ్రి తండ్రులుగా మేము కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఒక్కొక్కసారి అనుకున్న విశ్వాసి రాకపోతే, ఎవరెవరు ఒక విశ్వాసి రాలేదే, బాగా ప్రేమించిన విశ్వాసి మందిరంలో కనబడకపోతే, చాలా దుఃఖం అనిపిస్తుంది. తప్పిపోయిన కుమారుడు వస్తాడు అని ఎదురు చూస్తున్నాడు తండ్రి. ఏ రోజు ఒక రోజైనా వస్తాడు నా కుమారుడు అని ఎదురు చూస్తున్నాడు. ఎంత బాధ ఉంటుందండి. మీరు అనుకోవచ్చు, అన్న ఎవరిని అబ్జర్వ్ చేయలేదని, ఒక వారం వస్తే ఒక వారం రాని విశ్వాసులందరి పేర్లు చెప్పమని నేను చెప్పగలుగుతాను. ఒక వారం వచ్చి ఒక వారం రాకపోతే ఎంత బాధ అనిపిస్తుందండి.
అది చాలా బాధ. కనుక ప్రియ బిడ్డలారా, అబ్రహాం ఎట్లున్నాడు, మీరు ఎట్లున్నారు? లేదు కదా. ఈ ఫాదర్స్ డే సందర్భంగా పిల్లలుగా నీ తండ్రి నీ కొరకు ఎంత శ్రమ పడ్డాడు, ఎంత కష్టపడ్డాడు, దాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు అబ్రహామును గురించి జ్ఞాపకం చేసుకోండి. అని ఏమీ ఆశించలేదు. మన అయ్య మీ కొరకు ఏదైనా ఆశించాడా? అయ్య దగ్గర తీసుకునే పిల్లలే కానీ అయ్యకి ఇచ్చే పిల్లలు లేరే. చాలా బాధ. తండ్రిని మోసం చేసే కుమారులే కానీ, తండ్రిని వంచన చేసే బిడ్డలే కానీ, అది ఒక బాధ. ప్రియ సంగమా, మీ తండ్రి అయిన అబ్రహామును జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ తండ్రి అయిన అబ్రహామును జ్ఞాపకం చేసుకో ఇశ్రాయేలారా. ఆయన ఎట్లా ఉన్నాడు? తండ్రిని చూపిస్తున్నాడు. రేఖాబీలను అడగండి. రేఖాబీలు అంటారు, మా తండ్రి మమ్మల్ని అలా చేయొద్దు అన్నాడయ్యా, మేము చెయ్యం. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు రేఖాబీలు గురించి. ఏం కాదు, మందు తాగు, ఎవరు చూడరు, అన్న చూస్తాడా, నిరీక్షణ అన్న చూడు. వాళ్ళని శోధించారండి, శోధించారు, పరీక్షించారు. మీరు తాగండి, ఎవరు ఏం చూడరంటే, లేదండి మా తండ్రి మాకు చెప్పాడు మీరు ద్రాక్షారసం తాగకూడదు. ఏం ప్రతిష్ట అండి ఇది? మా తండ్రి అలా చెప్పాడు కనుక మేము పచ్చనీవులీవనై నీ మందిరావరణములో, పచ్చనీవులీవనై నీ మందిరావరణములో, నీతోనే ఫలించిదా బ్రతుకు దీనములన్నిట, నీతోనే ఫలించిదా బ్రతుకు దీనములన్నిట, నా జీవితం నీకంకితం. స్తోత్రం. నా జీవితం నీకంకితం, కడవరకు సాక్షిగా నన్ను నిలుపుమా, కడవరకు సాక్షిగా నన్ను నిలుపుమా, ప్రభు నన్ను నిలుపుమా. ఆమేన్. రేఖాబీలు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, మా తండ్రి తాగొద్దన్నాడు, ద్రాక్షరసం ముట్టుకోను, ఇల్లు కట్టుకోము. ఎందుకు? మీరు దీర్ఘాయుష్మాంతులగునట్లు మీరు ఇల్లు కట్టుకోకూడదు. మీరు పరదేశులు కనుక మీరు ఇల్లు కట్టుకోకూడదు, స్థిరమైన మీ నివాసం మీకు ఉండకూడదు. అదే మాట మీద నిలబడ్డారండి. అది దేవుడు చెప్పిన ప్రతిష్ట కాదు,
తండ్రి వారి పిల్లలకు చెప్పాడు మీరు ఇలా ఉండాలరా బాబు అని. తెల్లని వస్త్రాలు వేసుకోవాలని దేవుడు చెప్పాడా? అది మన ప్రతిష్ట, మన తండ్రులు రేకాబు తండ్రులు మనకు నేర్పించిన పాఠం. దైవజనులు డేవిడ్ రాజ్ అయ్య గారికి వాళ్ళ తండ్రులు నేర్పించారు మన తెల్లని వస్త్రాలతో ఉండాలని. వాళ్ళ తండ్రులు నేర్పించారు. వాళ్ళ తండ్రులు డేవిడ్ అయ్యకు నేర్పిస్తే డేవిడ్ అయ్య మన అయ్యకు నేర్పించాడు, మన అయ్య మనకు నేర్పించాడు. ఇది రేకాబు ప్రతిష్ట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెల్లని బట్టలు వేసుకుంటేనే దేవుడా? కాదు, అది ప్రతిష్ట. తండ్రులు మనకు అలా వేసుకోమన్నారు, దానికి ఇంకా వేరే ఆన్సర్ నీకు ఉండకూడదు. ఆమేన్. ఒక్కరే అన్నారు బ్రదర్స్లో ఎవరో, మిగతా వాళ్ళు అనలేకపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. తెల్లని వస్త్రాలు వేసుకున్న వాళ్ళు అల్లు చెప్పండి. ఇంకా ఆహా, కొంతమంది చాలామంది ఉన్నారు. మాకేం చెప్పలేదండి, హృదయం దేవుడు చూస్తాడు, హృదయం దేవుడు చూస్తాడండి. కానీ ఒక మాదిరిగా మన కొరకు రేకాబీయులు అంటే తండ్రి ఆ రోజుల్లో వారికి ఎట్లా పెట్టాడో మనకు ఒక సిస్టమ్ పెట్టారు, అంతే. నేను నల్ల బట్టలు వేసుకొని వాక్యం చెప్తే ఏం కాదు చెప్పొచ్చు, కానీ ఒక క్రమం పెట్టారు, అంతే మన తండ్రులు. అది మనం ఫాలో కావాలి. ఎందుకు? హృదయాన్ని చూడడా దేవుడు, హృదయ శుద్ధి గలవారు ఇవన్నీ మాకు తెలియదు ప్రసంగాలు. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. కలర్ చూడరు బ్రదర్, దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఇది మండితే చాలు బ్రదర్, అది మండితే మనకి ఈ క్రమం ఎందుకు బ్రదర్? నేను కూడా జీన్స్ పాయింట్ వేసుకొని వాక్యం చెప్తే ఎట్టుంటుంది సిస్టర్? నేను కూడా స్టైల్గా నేను ఇలా చెప్తే ఎట్లుంటుంది సిస్టర్? ఆలోచించండి. ఏమండి, నా సేవకుడేనా? ఏదో తెల్ల బట్టలు వేసుకున్నా, కాస్త నీట్గా శుభ్రంగా మంచిగా సేవింగ్ చేసి చక్కగా చూడముచ్చటగా సేవకునిగా ఉండాలి. నేను సేవకునిగా చూడముచ్చటగా ఉండాలి. నువ్వు విశ్వాసి ఎలా ఉండాలి? స్తోత్రం, హల్లెలూయా. నేను సేవకునిగా చూడముచ్చటగా తెల్లని బట్టలతో ఉండాలి. మీరు ఎలా ఉండాలి? మీరు కూడా మాలాగే తెల్లని బట్టలు వేసుకొని చూడముచ్చటగా దేవుని పిల్లలుగా విశ్వాసులుగా మీరు కనబడాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. ఇది రేకాబు ప్రతిష్ట. మా అయ్య మాకు చెప్పాడు, అంతే, మేము వేసుకుంటాం అంతే. అది ఇంకా దేవుడు ఏం చెప్పలేదు వాళ్ళకి, కానీ మా అయ్య అది చెప్పాడు కనుక అది చేస్తాం అంతే. స్తోత్రం, సంతోషంగా. ఈ ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి చెప్పిన మాటలు ఏమైనా గుర్తు ఉంటే పిల్లలుగా చేస్తామన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి ఒకసారి. రేపు వచ్చే వారం కనబడలేదా? స్తోత్రం, హల్లెలూయా. ఒక పాస్టర్ గారు బెత్తం వాడతాడంట తెలుసా మీకు? ఒక పాస్టర్ గారు కొడితే పాపం వీపు మీద వాళ్ళ వాతలు చూపించాడు నాకు. ఏంటి అంటే, మా పాస్టర్ గారికి ఒక వాక్యం చూపిస్తాడు, బెత్తం వాడని కుమారుడు ఆ వాక్యం చూపించి కొడతాడట. ఇంత పెద్ద కర్ర కొడితే వీపు మీద మన వచ్చి చూపించాడు, అన్న చూడన్న ఆ పాస్టర్ ఎట్లా కొట్టాడు. ఎందుకు? కూటానికి నేను రాలేదని, ప్రభు బల్లకు రాలేదని కొట్టాడట. అలాగున్న ఒక్కరిని కానీ చేస్తే ఏమో ఏమన్నా ఉందా? ఆలోచించండి, హల్లెలూయా. అలా కానీ శిక్షిస్తే ఏమంటారు తెలుసా? ఇక ప్రసంగం నాకు స్టార్ట్ అవుతుందండి. ఓ, దేవునికి స్తోత్రం, నేను బ్రతకగలనా? హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మో, నేను బ్రతకలేను, అయ్యే ఇలా చేశాడా, మీరెందుకు ఇలా చేస్తున్నారు, వామ్మో, ఇంక నేను ఈ ప్రసంగాలు తట్టుకోలేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ అక్కడ బెత్తం వాడకపోతే దుర్భిజుడు అవుతాడు. ఒకసారి బెత్తం వాడాలి. అలా వాడితే ఎట్లుంటుందండి ఆలోచించండి, ఎంతమంది వస్తారు? వామ్మో, కొట్టే సంఘం అండి, పాస్టర్ గారు కొడతాడండి. కానీ మిమ్మల్ని ఎప్పుడు అట్లా చేయలేదండి. మనయ్య ప్రేమ చూపుతో మిమ్మల్ని ప్రేమించాడండి. మనందరినీ అలా ప్రేమించి మనందరినీ స్థాయిలో పెట్టాడండి. కనుక మనం మరింత బాధ్యత గలవరమై రేకాబు సంతతి వారు ఎలా చేశారో మనం అలా చేయాలి. చివరి మెసేజ్ చెప్పి మనం ముగించుకుందాం. చివరి మాటలు, చివరి ఆలోచనలు చూడండి. తిమోతిలకు రాసిన పత్రిక, అలసిపోయిన వాళ్ళు ఒకసారి అల్లెలూయా చెప్పండి. అబ్బో, చాలామంది ఉన్నారు. ఓకే, మంచిది. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం ఒకసారి తీయండి అందరూ.
నా కుమారుడవైన తిమోతి. ఇప్పుడు చెప్పండి ఎవరిని పిలుస్తున్నాడమ్మా? మీరు అనండి గట్టిగా. నన్నే అనండి, ఏం కాదు, గట్టిగా అనండి. ఎందుకు అనలేకపోతున్నారు? గట్టిగా అనండి అమ్మా. నా కుమారుడవైన తిమోతి అంటే ఎవరిని ఎవరిని పిలుచుకుంటున్నారు? తండ్రి. చెప్పండి చెప్పండి చెప్పండి, ఎవరిని పిలుస్తున్నాడు? కుమారుని పిలుస్తున్నాడు. ఏమని? నా కుమారుడవైన తిమోతి. అంటే తిమోతి ఎవరో తెలుసా? ఒక కుమారుడుగాను తండ్రి అపోస్తులైన పౌలుగా అక్కడ కనబడుతున్నాడు. అపోస్తులైన పౌలు గారు కుమారుడైనటువంటి తండ్రిని అంటున్నాడు, నా కుమారుడా అని పిలుస్తున్నాడు. పిలిచి ఏమంటున్నాడు తెలుసా? నీవు విశ్వాసమును కలిగిన వాడవై, మంచి మనస్సాక్షివి కలవాడవై, చెప్పబడిన ప్రవచనముల చొప్పున. చూడండి, తండ్రులకు ఇచ్చిన బాధ్యత ఏమిటో తెలుసా? తన పిల్లలను గుర్చి ఈ దేవుడు ఏది చెప్పాడో ఆ బాధ్యతను మరొకసారి బయలుపరుస్తున్నాడు. ఏమిటి ఆ బాధ్యత అంటే, చూడండి అక్కడ చదవండి, ఈ మంచి పోరాటం పోరాడాలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అంటే ఏమిటయ్యా మనకు చెప్పే తండ్రి కుమారులకు చెప్పేది ఏంటంట? తండ్రి రెస్పాన్సిబిలిటీ ఏంటండి కుమారులకు చెప్తున్నాడు? మీరు మంచి పోరాటం పోరాడాలి. కోట చప్పలు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. తండ్రి తన పిల్లలకిచ్చే పోరాటం ఏంటంట? మంచి పోరాటం పోరాడండి. ఏం తండ్రి అండి ఆయన? తన కుమారుడు తిమోతి ఒక మంచి పోరాటం పోరాడు. నువ్వు నా కుమారుడివి, నేను ఎలా పోరాడానో నువ్వు కూడా అలా పోరాడు. అంటే మంచి పోరాటమును గుర్చిన దర్శనం ఎవరికి ఎవరిస్తున్నారంటే, మంచి తండ్రి మాత్రం ఇవ్వగలడు. పోరాడే తండ్రి మాత్రమే పోరాటం గుర్చి తన పిల్లలకు చెప్పగలడు. స్తోత్రం. ఇప్పుడు నా కుమారుడు తిమోతి, నువ్వు మంచి పోరాటం పోరాడాలి. దానికి ఏం చేయాలంట? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. చెప్పండి అందరూ కూడా. రెండవది, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. నెంబర్ వన్, విశ్వాసం కాపాడబడాలి. నెంబర్ టూ, మంచి మనస్సాక్షి. ఈ మంచి పోరాటం పోరాడాలంటే నువ్వు మంచి మనస్సాక్షి కలిగి, నువ్వు విశ్వాసం కలిగి ఉండు. కుమారులకు చెప్పేది, తండ్రులు కుమారులకు చెప్పే అంశం ఇది. వివరించను కానీ ఇంకొక మాటలోకి వెళ్ళిపోదాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ వచనం, రెండవ అధ్యాయం మొదటి వచనం చూడండి. నా కుమారుడా, చూడండి మరలా అంటున్నాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేతను బలవంతుడుగా ఉండాలి. నువ్వు బలహీనుడుగా ఉండకూడదు. తండ్రులు కుమారులకు ఇచ్చేది ఏంటో తెలుసా? ఇదిగో చెబుతున్నాడు, మీరు బలహీనులకు ఉండకుండి కుమారులారా, మీరు బలవంతులుగా ఉండండి. ఎలా? క్రీస్తు యేసు కృప పొందుకొని మీరు బలవంతులుగా మారండి. తండ్రులు పిల్లలకి ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు చూడండి. మీ పిల్లల్ని ఎలా చేస్తున్నారు ఎంకరేజ్మెంటు? క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతులు కాదు, నేను నేను సంపాదించి పెట్టే తిండి చేత మీరు బలవంతులు కండి అని చెప్తున్నారు. కానీ ఆత్మ సంబంధమైన తండ్రి ఆత్మీయ కుమారునికి ఏం చెప్తున్నాడు? క్రీస్తు యేసునందున కృపచేతను బలవంతుడుగా, నీ కృప కావాలి, కృప పొందుకో కుమారుడా అని చెప్తున్నాడు. ఇంకా చదువు అట్లాగే. నీవు అనేక సాక్షుల ఎదుట క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమపడు. ఇప్పుడు చెప్పండి, మీరందరూ కుమారులు కుమార్తెలు కదా. ఇక్కడ ఒక తండ్రి నిలబడి ఆత్మీయ తండ్రి తిమోతితో మాట్లాడుతున్నాడు. పౌలు గారు తిమోతి, తిమోతి వారిద్దరు ఆత్మీయ తండ్రికి కుమారులకు మధ్యలో అనుభవాలు సాక్ష్యంగా కనబడుతున్నారు. ఇప్పుడు కుమారుడేమో తిమోతి అయినప్పుడు, మీరందరూ కుమారులు కుమార్తెలైనప్పుడు నిలబడుతున్న సేవకుడికి మీకు తండ్రి. ఇప్పుడు తండ్రి అంటున్నాడు, మీరు నాతో శ్రమపడండి. హల్లెలూయా. ఇదేంటండి, మీరు నిజమైన కుమారులైతే ఎవరితో కలిసి శ్రమపడాలి చెప్పండి? తండ్రితో. చెప్పండి అందరూ. ఇప్పుడు అంటున్నా, నాతో కలిసి శ్రమపడండి. ఇప్పుడు మీరు ఎవరితో శ్రమపడాలి? తండ్రితో కలిసి శ్రమపడాలి. ఎలా శ్రమపడాలి? ఒక సైనికుని వలె శ్రమపడాలి. సైనికుడు యుద్ధ భూమిలో ఎలా ఉంటాడు? ప్రాణాలు తెగించి ప్రయాసపడతాడు. సైనికుడు ఏం చేస్తాడు? గాయాలైనా ప్రయాసపడతాడు. అలాగనే సేవకునితో మీరు ప్రయాసపడండి, తండ్రితో మీరు ప్రయాసపడండి.
మీ తండ్రికి హెల్ప్ చేయండి. మీ తండ్రి బాధలో ఉన్నప్పుడు ఆ బాధలో మీరు కూడా సమాన భాగస్తులు కండి, ఆయనతో కలిసి శ్రమ పడండి. ఆమేన్. ఇలా చెబుతూ చెబుతూ ఇంకొక మాట చెప్తాడు. ఏమని చెప్తాడో తెలుసా? అదే పౌలు గారు అంటారు. ఇదిగో తిమోతి ఇవన్నీ చెబుతూ లాస్ట్లో చివరిలో అంటాడు, 4:6 చెప్తాడు. 2 తిమోతికి రాసిన పత్రిక 4:6 అంటాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని. ఆమేన్. నువ్వు కూడా అది చేయి. ఒక తండ్రి తన పిల్లలకి ఇచ్చే స్పిరిచువల్ సబ్జెక్ట్, తండ్రి తన పిల్లలకి ఇచ్చే స్పిరిచువల్ సబ్జెక్ట్, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇదిగో ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, కనుక నేను ఎలాగున ప్రయాసపడ్డానో, నేను ఎలాగున పోరాటం చేశానో, మీరు కూడా అది చేయండి. చూసారా తండ్రి తన పిల్లలకి ఎలా ఎంకరేజ్ చేస్తున్నాడు? నేను మంచి పోరాటం పోరాడి ముగించాను, మీరు కూడా ముగించండి. నాకు ఈ మాట చదువుతున్నప్పుడు మన అయ్య గుర్తుకొచ్చాడు. మనకంటే ముందుగా మంచి పోరాటం పోరాడి ముగించిన అయ్య ఇప్పుడు నిజంగా అయ్య మనతో మాట్లాడుతున్నట్టుగా ఉంది. నేను ముగించాను, మీరు రండి, రండి ఆ సమర్పణలోకి. ఇప్పుడు మన తిమోతి అంటే తిమోతి స్థానంలో మనమందరం ఉన్నాం. పౌలయ్య స్థానంలో మన అయ్య ఉన్నాడు. ఆ అయ్య మనకంటే ముందెళ్ళి నేను పానార్పణంగా పోయబడ్డాను, ఇప్పటికీ నేను శ్రమలు అనుభవించాను, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు అయిపోయింది, నా కొరకు కిరీటం ఉంది, నాకు ఆనందం ఉంది, నేను వెళ్ళిపోతున్నాను, ఇది నేను ఎలా చేశానో, నా పిల్లలారా మీరు అలాగున చెయ్యండి అని మన తండ్రి మనకంటే ముందుగా మాదిరిగా వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు సాక్ష్యము ద్వారా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మాట చదువుతున్నప్పుడల్లా కూడా తండ్రి గుర్తుకొస్తున్నాడు. నిజమే కదా, మనకంటే ముందుగా మంచి పోరాటం చేసి వెళ్ళిపోయాడు. మనం ఇంకా పోరాడు వారంగా ఉన్నాక ఈ ఫాదర్స్ డే సందర్భంగా నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? తండ్రి జయించాడు, ఇక మనం కూడా జయించాలని మనం ప్రయాసపడదాం. ఈ ప్రయాసాన్ని ఆత్మీయ వాతావరణం ఉన్న ప్రజలకు అర్థమవుతుంది. జయించాలి, చాలా సబ్జెక్ట్ ఉంది అక్కడ. కుమారులకు తండ్రులు ఇచ్చే సబ్జెక్టు చాలా ఉంది. తండ్రులు ఏం బోధిస్తున్నారో ఆ సబ్జెక్టు చాలా బాగుంది. నువ్వు యవనేచ్చల నుండి పారిపో అంటాడు కుమారులను. యజమానుని చేతులు వాడుకునే పాత్రగా నువ్వు ఉంటే చాలు అంటాడు కుమారుణ్ణి. చాలా విషయాలు అక్కడ రాయబడ్డాయి, కానీ చెప్పడానికి సమయం చాలా దాటిపోతుంది, కనుక క్లుప్తంగా నేను ముగించేస్తున్నాను. నా కుమారుడవైన తిమోతి, నేను ఎలాగున కష్టపడి వెళ్ళిపోయానో నువ్వు కూడా వచ్చే. నేను వెళ్ళిపోతున్నాను, మంచి పోరాటం పోరాడాను, ఇక మీ వంతు కుమారులారా, కుమార్తెలారా, ఇప్పుడు మా ప్రభు మాట్లాడుతున్నాడు. మనమందరం మంచి పోరాటం పోరాడి ప్రభు సన్నిధికి వెళ్ళిపోబోతున్నాం. ఆ పోరాటమే దేవుడు నేర్పిస్తున్నాడు. నేను వెళ్ళిపోయాను తండ్రిగా, పిల్లలుగా మీరు పోరాడండి, సైనికుల వలె పోరాడండి, ఆత్మీయ జీవితంలో పోరాడండి, పాపముతో పోరాడండి, శాపాన్ని విరిచివేయండి, అతిక్రమాన్ని విరిచివేయండి, మీరు పోరాడే బిడ్డలుగా లేవండి, పోరాడండి, ప్రయాసపడండి. నేను వెళ్ళిపోయాను, రండి, మీరు కూడా రావాలంటే ప్రయాసపడండి. ఆ ఉపదేశాన్ని మనకిస్తున్నాడు. నిజమైన తండ్రి, పరలోకపు తండ్రి, అదిగో పరమందు తన పిల్లల కొరకు ఎదురు చూస్తున్నాడు. మనమందరం రేపు పరలోకపు తండ్రి సన్నిధిలో సూర్యుని వలె ప్రకాశిస్తాం, యుగ యుగాలు ఆయన పిల్లలుగా ఉంటాం. ఈ ఒక్కరోజే ఫాదర్స్ డే, మన తండ్రి ఎదుట నిరంతరం ఫాదర్స్ డే. మన తండ్రిని ముఖాముఖిగా చూస్తాం, చప్పట్లు కొట్టండి గట్టిగా. మన తండ్రిని ముఖాముఖిగా చూస్తాం, హల్లెలూయా. మన తండ్రిని మనం ముఖాముఖిగా చూస్తాం, ఆ పరలోకమందున తండ్రిని మనం ముఖాముఖిగా చూస్తాం. మనమందరం ఆయన దగ్గరికి వెళ్ళాలని తన కుమారుని ఇచ్చేశాడు మన కొరకు. ఆమేన్. మన తండ్రితో ఐక్యపరచబడాలని కుమారుని పంపించాడు, ఈ లోకానికి పంపించి ఆ కుమారుని మనకిచ్చేశాడు. ఎందుకు? మనమందరము తండ్రి పిల్లలుగా మారాలని.
అందుకే యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చాడు. మనకు తండ్రికి మధ్యలో సంబంధం తెగిపోయినప్పుడు, కూలిపోయినప్పుడు దాన్ని మరలా ఐక్యపరచడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన రక్తం ద్వారా కడగబడిన ప్రతివాడు తండ్రి రాజ్యంలో పాలిభాగస్తుడే. తండ్రి రాజ్యంలో మనం అందరం ఆయనతో ఉంటాం. ఆ శుభప్రదమైన నిరీక్షణతో మనం బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. అందరూ మోకరించి